తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి ఈటెల రాజేంద్ర వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ఏదో ఒకరోజు ఈటెల రాజీనామా ఆపై ఉప ఎన్నిక ఖాయమే కావడంతో అధికార టీఆర్ఎస్ నుంచి ఆయనకు పోటీగా ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతం టిఆర్ఎస్ అధిష్టానం మనసులో ఎవరూ లేకపోవడంతో ఎవరికి వారు నేతలు హైకమాండ్ దృష్టిలో పడేందుకు నానా పాటలు పడుతున్నారు హుజూరాబాద్ లో మొదటి నుంచి ఈటలదే ఏకఛత్రాధిపత్యమే నడిచింది ఆయనకు సమానంగా అక్కడ మరో నాయకుడికి ఎదిగే అవకాశం రాలేదు అలాంటి ప్రయత్నం కూడా పెద్దగా ఎవరూ చేయలేదు అయితే ఇప్పుడు ఈటెల పార్టీ నుంచి వెళ్లడం అనివార్యమైనందున ఖాళీ కానున్న ఆ ప్లేస్ కోసం అరడజన్కు పైగా నేతలు పడుతున్నారు ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులను మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీంతో టీఆర్ఎస్ లో టికెట్ కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కేసీఆర్ ఆదేశిస్తే ఈటెలపై పోటీకి తన కుటుంబం రెడీగా ఉందంటూ అందరికంటే ముందే ప్రకటన చేశారు రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గతంలో హుజురాబాద్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మళ్లీ ఆ నియోజకవర్గాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు తన కుటుంబంలో ఎవరో ఒకరిని పోటీలోకి దింపాలని ఆయన ఆలోచిస్తున్నారు ఇక బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టీఆర్ఎస్ నేత వకుళాభరణం కృష్ణమోహన్ రావు కూడా ఉన్నట్టుండి అక్కడ యాక్టివ్ అయ్యారు ఇన్నాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ వచ్చిన ఆయన ఈటెల ఇష్యూ తర్వాత తన మకాం మొత్తాన్ని హుజురాబాద్కు మార్చేసినట్టుగా చెప్తున్నారు పైగా వకుళాభరణం గతంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటెలపై పోటీ కూడా చేశారు దీంతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా హుజూరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు కేటీఆర్ తో తనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా టికెట్ తనకు ఇస్తారన్న నమ్మకాన్ని పెట్టుకున్నారు తాను పోటీలో ఉంటే టీఆర్ఎస్ నాయకులంతా తన కోసం పనిచేస్తారని ఖచ్చితంగా గెలుస్తానని అధిష్టానం ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈటెల వస్తే తాను బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్తానన్న సంకేతాలను పంపిస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈటెలపై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు రెడీగా ఉన్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది పైగా గతంలో రెండుసార్లు హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కూడా ఆయనకుంది ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డినే టీఆర్ఎస్లోకి ఆహ్వానించి పోటీ చేయించే అవకాశాలున్నాయన్న ప్రచారము ఉంది చూడాలి మరి ఏం జరుగుతోందో